سيطير పరమ పవిత్రమైన హస్తాలతో స్వామివారికి చెల్లెలైన తిరుపతి గంగమ్మ ఆలయ ప్రతిష్ట సరిగ్గా 900 సంవత్సరాల క్రితం దో ఇక్కడ అనంతాళ్వార్ తన గురువుగారైన తిరుమల నంబిని వెంకటేశ్వర స్వామి తాత తాత అని పిలిచేవాడని ప్రతీతి ఆ తాత తన గురువు కావటం ఆ గురువు పేరు మీద స్వామివారికి అనంతాళ్వారు ఏ రకంగా అయితే చెరువును తవ్వారో ఆ తాతాచారి తిరుమల నంబి పేరు మీద ఇక్కడ తాతయ్య గుంటను తవ్వి ఆ గుంట కట్ట మీద ఈ గంగమ్మ ఆలయాన్ని ప్రతిష్ఠింపజేసినారు అనంతాళ్వారు అంత పరమ పూజ్యనీయమైనటువంటి స్థలం మన గంగమ్మ తల్లి దేవాలయం వందల సంవత్సరాలుగా తిరుపతి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకందరికీ కూడా ఆరాధ్య దేవతగా తిరుపతి ప్రజల గ్రామ దేవతగా ఇలవేల్పుగా కొలువై ఉన్నటువంటి అమ్మవారు దేశంలోనే జానపద పండుగలు అంటే జాతరలు మన గంగమ్మ వారి ఆలయం నుంచే ప్రారంభమైనాయి అన్నది కూడా ఒక చారిత్రక వాస్తవం భారతదేశంలో ఎక్కడా జరగనన్ని రోజులు ఎక్కువగా జాతర జరిపే సాంప్రదాయం ఈ గుడిలోనే ఉన్నది 7 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నభూతో నభవిష్యత్తులాగా జరిగేటువంటి ఆ జాతర పండుగను కనులారా వీక్షించటానికి 1000 కళ్ళు కూడా చాలవని చెబుతూ ఉంటారు అంత ప్రశస్తి కలిగినటువంటి జాతర మన గంగమ్మ సొత్తు మేం చిన్నతనంలో 55 సంవత్సరాల క్రితం ఇదే గంగమ్మ ఆలయ జాతర వైభవోపేతంగా జరుగుతూ ఉండేది కాలక్రమేణా జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో జాతర ప్రభావం తగ్గుతోంది అన్నటువంటి బాధ తిరుపతిలో ఉన్నటువంటి స్థిర నివాసులకు అమ్మవారి భక్తులకు కలిగినటువంటి ఆ బాధ నుంచి ఉద్భవించింది గత సంవత్సరం మొత్తం స్థానికులందరూ కలిసి గొప్ప వేడుకగా జాతరకు మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకొని వచ్చేటువంటి ప్రక్రియ దానితో పాటు గంగమ్మ ఆలయానికి స్వామివారి ఆలయం లాగానే రాతి కట్టడం గోపురం ఉండాలి రాతి కట్టడ ఆలయం ఉండాలని స్థానికులందరూ నిర్ణయించటం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఆయనే సంకల్పించి ఈ రోజున గంగమ్మ దేవాలయానికి ఈ రాతి కట్టడ ఆలయాన్ని నిర్మించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం మరో 2000 సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరకుండా ఉండేటువంటి ఆలయం ఇక్కడ నిర్మాణం కాబోతున్నది ఇది వెంకటేశ్వర స్వామి తన చెల్లెలైనటువంటి గంగమ్మకు 4 కోట్ల రూపాయల నిధులిచ్చి ఈ ఆలయ పునరుజ్జీవన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అలాగే దేవాదాయ శాఖ వాళ్ళు కొద్దిమంది అమ్మ భక్తులు మొత్తం అంతా కలిపి దాదాపు
16 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి ఈ ఆలయ నిర్మాణం చేపడుతున్నది ఆలయ పాలక మండలి. ఈ సమయంలో మేమందరము అమ్మవారికి సేవ చేసేటువంటి అవకాశం కల్పించిన ఆ అమ్మకు వేనవేల కృతజ్ఞతలు. ఆ అమ్మ ఆశీర్వాదం ఆ సంకల్ప బలం వలనే ఈ రోజున ఈ పుణ్య కార్యక్రమం జరుగుతున్నది. కనుక ఈ గొప్ప కార్యక్రమంలో తిరుపతి వాసులందరూ కూడా పునీతులు కమ్మని ప్రార్థిస్తున్నాను.